సామూహిక చైతన్యాన్ని పెంచే విధానాలు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం వేరే వాళ్ళని హ్యాపీ చేయాలి, వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకుండా. నా అడ్వాంటేజ్ నా ఎవరు తీసుకోకుండా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మిమ్మల్ని ఉపయోగించుకోకుండా, మిమ్మల్ని మీరు ఉపయోగించనీయకుండా వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉండాలి. ఓహో, వీళ్ళని నేను ఆనందానికి ఉపయోగించుకోవచ్చా అన్న ఆలోచన వాళ్ళకి రాకూడదు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే అందరి హెల్త్ కోసము, ప్రగతి కోసము, హ్యాపీనెస్ కోసము మీరు పని చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ, దేని ద్వారా? త్యాగం ద్వారా మరియు భక్తి ద్వారా, భక్తితోటి. భక్తి అంటే పూజలు పాఠాలు కాదండి, శ్రద్ధగా ఉండడం దాన్ని భక్తి అంటారు. మూడవది ఏంటంటే గ్రూప్ మెంబర్స్ అందరి యొక్క ప్రేమని పెంచుకుంటూ పోవాలి. ఎవరి గురించి అమ్మలక్కలు కబుర్లు చెప్పొద్దు, ఎవరి గురించి దుర్భాషలు ఆడొద్దు. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ గురించి పెద్దగా మాట్లాడండి, హైగా మాట్లాడండి. చేత కాదా? చేత కాదా చెప్పండి. నేను వాళ్ళ గురించి మాట్లాడాలా? అది కూడా హైగా మాట్లాడాలా? నా వల్ల కాదు. వాళ్ళకంటే నేనే గొప్ప, వాళ్ళు నాకంటే గొప్ప ఎట్లాగా? వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతా? నేను మాట్లాడాను, నేనే గొప్ప. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ గురించి హుందాగా మాట్లాడండి. దిగజార్చేటట్టు వాళ్ళ గురించి దుర్భాషలు ఆడుతూ వాళ్ళ వెనకాల మాట్లాడకండి. ఏదైనా చేయండి, వాళ్ళని హ్యాపీగా, హెల్దీగా, ఎన్లైటన్గా ఉంచాలి. ఎన్లైటన్మెంట్ ఇచ్చి ఇవ్వాలి ఒకళ్ళొకొకళ్ళు. నాలుగవది ఏంటంటే ఎవరు ఎవరిని మోసం చేయరాదు. నాలుగవది. ఐదవది ఏంటంటే మీ సమయము, పైసలు, మీ శ్రమ ని ఇవ్వండి గ్రూప్ ఇంకా బెటర్ కావడానికి. ఓకే, ఇంకా ఇంకా మంచి సేవలు అందించడానికి మీ గ్రూప్కి ఇంకా సహకరించండి. ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వండి. మీ దగ్గర ఉంటేనే, మీరు ఇవ్వగలిగితేనే ఇవ్వండి. ఏది ఫోర్స్ లేదు, ఏది ఫోర్స్ లేదు. మీరు మీరు ఇప్పించలేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చేటట్టు మనం చేయాలి, అంతే. ఎంత ఎలా వీలైతే అలా సహాయం చేయాలి, గ్రూప్ కోసం, మన కోసం కాదు. ఆరవది ఏంటంటే మీ దేశం యొక్క పురోగతి గురించి మీరు ఒక ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకోండి. మనం ఎలా మన దేశం యొక్క ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు అనేది ఆలోచించాలి.